చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. మండలంలో 29 మంది సర్పంచులకు గాను 5 మాత్రమే హాజరయ్యారు. సర్వసభ్య సమావేశం 2 ప్రారంభం కావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ, మండలంలో రైతులు పీఎం కిసాన్ పథకం కింద గతంలో డబ్బులు వచ్చిన రైతులు ఈ నెల 30వ తేదీ వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ కేవైసీ చేయించుకోవాలని, లేని ఎడల రైతులకు డబ్బులు రావని తెలిపారు. ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామాల్లో యాసంగి వరి పంట గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో అధికారులు సూచించడంతో చాలా గ్రామాల్లో రైతులు వరి పంట వేయలేదని, దీంతో రైతులు నష్టపోయారని, రైతులకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారం సర్పంచ్ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ, పనులు చేసి సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్ గౌడ్, వాటర్గ్రిడ్ డిఈ శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్తో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సభ్యుల సంఖ్య 9,052, గ్రామ సంఘాల సంఖ్య 32. 2021-22 సంవత్సరంలో 550 సంఘాలకు బ్యాంక్ లోన్లు ఇప్పించడం జరిగింది. 20 బ్యాంకింగ్కెళ్ళి మొత్తము 27,97,00,000. ఇప్పుడు 22-23 సంవత్సరానికి 30 బడ్జెట్ ఇప్పించాల్సి ఉంది. రైతుల దగ్గర దొడ్డు ధాన్యం వచ్చేసి 44 రైతుల దగ్గర బస్తాలు 2,883 బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది. బస్తాలు ఉన్నాయి, కాకపోతే లారీల ప్రాబ్లం ఉంది, ఒక 3-4 రోజుల నుంచి రావడం లేదు సార్. అసలు ఇది ఏదన్నా కథ చెప్పిపోతున్నారా, లేదా అభివృద్ధి కోసమా, లేదా చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రస్తుతం ఆ స్థలాలు ఏదో సేకరణ చేయండి. ఎప్పుడు చేస్తారు? మాకు ముందే పెంక మీద బతుకున్నట్టునే బతుకు, పెంక మిగిలి పోయిలే గురికి చేసేదానికి అయితే మీరు పిల్లలు చెల్లించండి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఏమైతుందని అధికారులు, మీరు గుణకడుతుంటే మేము బడగడుతుందాం అన్నట్టు మాట్లాడుతున్నాం. బ్యాటరీ పట్టుకొని కూడా తెలంగాణ ఈ టార్గెట్ పెట్టి 3 రోజులలో 78 కావాలంటే స్వర్గీయ ఎంపీడీఓ గారు కూడా నైట్ల వచ్చి బ్యాటరీ పట్టుకొని పనులు వచ్చినాయా లేదా మీరు అధికారులు కూర్చునే పెట్టుకొని ఉన్నతాధికారులు రెడీ పెట్టుకొని ఎందుకోసం పెరిగిలామంటే ఈ క్యూసీలు ఎందుకైతే లేవు, ఈ మట్టి బిల్లింగ్ ఎందుకైంది, మరి ఎంత అయింది? ఇప్పుడు చాలా అనువు లేకపోతే సర్పంచ్లు చాలా పిలిచిన 12 లక్షల టార్గెట్ క్రిమిటోరియం ఒక్కొక్కరికి 14 లక్షల దాకా ఎక్స్పెండిచర్ పెట్టారు. మరి రూపాయలు లేవాలంటే ముందు అప్పించిన వాడికి మళ్ళీ మొదలు తీయలేదు, మొదలు కట్టాలి, మళ్ళీ ఎట్లా ఇస్తారు? స్పీడ్ లేవాల, అదే చిత్తశుద్ధితో మామూలుగా రికార్డులు వేసి తయారుగా ట్యాంక్ ప్రకారం బిల్లు ఇవ్వండి. మీరు 3-4 రోజుల పనులు చేపిస్తే కనీసం 30 రోజుల బిల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. పెన్షన్ 1645, విడో పెన్షన్ 2146, డిజబుల్డ్ 485, జీత కార్మికుల పెన్షన్ 45, చేనేత కార్మికుల పెన్షన్ 3, సింగిల్ ఉమెన్ పెన్షన్ 1094, బీడీ వర్కర్స్ పెన్షన్స్ 1324, మొత్తం 5,842 పెన్షన్. అప్లికేషన్ వేసుకొని పెండింగ్ ఉన్న పెన్షన్ వివరాలు మొత్తం 1394 పెండింగ్ ఉన్నాయి. వ్యవసాయం
ఆ తర్వాత మీకు పడడం ఇబ్బంది అయితే చేసుకోకపోతే